రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి కుదేలైంది. ఎన్నికల్లో గెలిచే స్థానాల్లోనే పోటీ చేస్తున్నామని చెప్పిన నేతలు 13 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలవడం కేడర్లో చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ ఓటమిపై సమీక్షించుకునే పనిలో పడ్డారు నేతలు. పార్టీని కేడర్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. మొత్తం 13 సీట్లలో పోటీ చేస్తే 2 అంటే 2 సీట్లలో గెలిచింది టీడీపీ. బలం చూపిస్తామనుకున్న హైదరాబాద్, రంగారెడ్డిలో చాప చుట్టేసింది. గెలిచిన 2 సీట్లు కూడా ఖమ్మం జిల్లాకే పరిమితం కావడం తెలుగు తమ్ముళ్లను ఆలోచనలో పడేసింది. సెటిలర్లే తమ బలమనుకున్న టీడీపీ నేతలకు సిటీలో షాక్ తగిలింది. జంట నగరాల్లో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో 72 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 15 స్థానాల్లో గెలిచింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ స్థానాల్ని గెలుచుకుంది. ఈసారి కూడా ఎక్కువ సీట్లు సిటీలోనే వస్తాయని ఆశలు పెట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్పల్లిలోనూ టీడీపీ ఓడిపోవడాన్ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఆలస్యంగా సీట్లు కేటాయించడం, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమంటున్నారు టీడీపీ నేతలు. భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదంటున్నారు. ప్రజల్లోకి కూటమి లక్ష్యాన్ని తీసుకెళ్లలేకపోయామంటున్నారు. ప్రజాకూటమి అభ్యర్థులు వీరోచితంగా పోరాడినరు. 4 పార్టీలతో పాటు కలిసిచ్చినటువంటి పార్టీల నాయకత్వము, కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేసినారు. ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు, సాధక బాధకులన్నీ కూడా సమీక్షించుకొని రాబోయేటువంటి అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ దిగ్నిగుతమైన ఉత్సాహంతో పనిచేస్తాం. ఏర్పాటయ్యేటువంటి కూటమి ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావడానికి కొరకు మా వంతుగా నిరంతరం శ్రమిస్తామని చెప్పని, ఏ మేరకు మనం ఫలితాలు రాబట్టుకోగలను, ఆ ఫలితాలు రావడం గల కారణాలు ఏంటివి, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటివి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఉన్నటువంటి పరిస్థితులు ఎంతవరకు మనం మలుచుకోగలం అనేది అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చిస్తాం. చేసిన తప్పులను సవరించుకుని పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు తయారు చేస్తామంటున్నారు.